అక్కినేని నాగార్జునకు ఈ మధ్య కాలంలో సరైన హిట్టే లభించడం లేదు నాగార్జున భారీ బ్లాక్ బస్టర్ సినిమా కోసం ఎంతగానో ప్రయత్నిస్తున్నారు గత నాగార్జున ది గోస్ట్ సినిమా భారీ అంచనాలతో విడుదలయ్యి మొదటి షో నుంచే డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది ఆ సినిమా కోసం నాగార్జున ఎంతగానో కష్టపడ్డారు కానీ సినిమా ఫలితం చూసి నిరాశ చెందడం జరిగింది నాగార్జున తన సినిమా కెరీర్ లో ఎంతో మంది కొత్త దర్శకులు సినిమాలు చేస్తూ ప్రేక్ష ప్రేక్షకులను ఎప్పటికప్పుడు కొత్త తరహా సినిమాలు అందిస్తూ వచ్చారు అలాంటి నాగార్జున గారికి వరుసగా ప్లాపులు రావడంతో అభిమానులు కూడా తీవ్ర నిరాశలో ఉన్నారు ప్రస్తుతం నాగార్జున ఫ్యాన్స్ అదిరిపోయే కంబ్యాక్ అయితే ఎంతగానో ఎదురు చూస్తున్నారు తన తోటి సీనియర్ హీరోలైన బాలయ్య చిరంజీవి వంటి వారు తమ సినిమాలతో అద్భుతంగా రణిస్తున్నారు దీనితో నాగార్జున గారు కూడా అదిరిపోయే కంబ్యాక్ ఇవ్వాలని బలంగా ఫిక్స్ అయ్యారు ఈ క్రమంలో ఓ కొత్త దర్శకుడు చెప్పిన కథను ఓకే చేసినట్టు తెలుస్తుంది అలాగే ఆ సినిమాకు అనే క్రేజీ టైటిల్ పెట్టినట్టు సమాచారం కూడా వచ్చింది అయితే ఆ సినిమా కథ మలయాళంలో సూపర్ హిట్ అయిన పొరింజు మరియం జోష్ ఆధారంగా రూపొందిందని కూడా సమాచారం తెలుగు నేటివిటీకి తగ్గట్టుగా రచయిత బెజవాడ ప్రసన్న కుమార్ భారీ మార్పులు చేసినట్టు సమాచారం వచ్చింది ఇక రీసెంట్ గా ఈ సినిమా ఫైన్ ఫైనల్ నెరేషన్ విన్న నాగార్జున గారైతే ఎంతో ఇంప్రెస్ అయ్యాడట ఈ సినిమాకు మొదట ప్రసన్న కుమార్ నే దర్శకుడుగా అనుకున్నా కానీ ఆ తర్వాత వేరే దర్శకుడితో సమాచారం వచ్చింది విలేజ్ బ్యాక్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ ను సెప్టెంబర్ మధ్య నుంచి మొదలు పెట్టే అవకాశం ఉంది అంతేకాకుండా ఈ సినిమా షూటింగ్ కు వారం రోజుల ముందు పెద్ద ఎత్తున పూజా కార్యక్రమాలు ప్లాన్ చేసినట్టు కూడా సమాచారం ఈ సినిమా నాగార్జున గారి కెరియర్ లో తొంభై తొమ్మిదో మూవీగా తెరకెక్కుతుంది మరి ఈ సినిమాతో అయినా నాగార్జున గారు కంబ్యాక్ ఇస్తాడో లేదో చూడాలి